పొంగూరు నారాయణ గెలుపు కోసం టీడీపీ నేతలు కార్యకర్తలు నిరంతరం శ్రమించారు. ఆయన భారీ మెజారిటీతో గెలిస్తే తిరుమల కొండకు వచ్చి మొక్కు తీర్చుకుంటామని ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుని స్వామివారికి వారంతా మొక్కుకున్నారు. ఎన్నికల్లో 70,000 పైగా మెజారిటీతో గెలవడంతో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక 47వ డివిజన్ నాయకులు ధర్మవరపు గణేష్తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు అలపిరి నుంచి తిరుమల వరకు కాలినడకన బయలుదేరి వెళ్లారు. వీరితో పాటు మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు సింధూరావు ఉన్నారు. ఏడుగొండలవాడ వెంకటరమణ, ఏడుగొండలవాడ వెంకటరమణ, ఏడుగొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద గోవింద. మొత్తం ఎన్ని మెట్లు? మీరు పిలవలేదు, మీరు తీసి తిరగబడి చెప్పాలి కదా. అందరికి నమస్కారం. ఈరోజు శ్రీవారి పాదాల కాడ నుంచి మేము మెట్లు ఎక్కేదానికి అక్కడ నారాయణ సార్ గారు రోడ్ షోలో సింధు డాక్టర్ సింధు గారు మేము కలిసి నడిచేటప్పుడు శ్రీవారి పాదాల కాడ నుంచి పైకి దేవుని దగ్గరికి నడిచి వెళ్ళాలని మొక్కున్నాము. అత్యధిక మెజారిటీతో నారాయణ సార్ గెలిస్తే ఈ మొక్కు తీర్చుకోవాలని మేము ఈరోజు డాక్టర్ సింధు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీవారి పాదాల నుంచి పైకి దైవ దర్శనానికి వెళ్తున్నాం. ఇవన్నిటికీ కారణం రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా, అలాగే మంత్రిగా నారాయణ గారు అవ్వాలా, దేశ ప్రజలను అనేక సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళు ఎప్పుడు కూడా సుఖ సంతోషం ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారు, అలాగే మంత్రి వర్గం అందరికి కూడా ఉండాలని. ఇవి అప్డేట్స్, కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.